ఏలియన్స్ అనే టాపిక్ మీద ఇండియన్స్ కి శ్రద్ధ కాస్త తక్కువే. గ్రహాంతర వాసులు అసలు ఉన్నారా, ఉంటే ఎక్కడున్నారు, ఎలా ఉంటారు, ఇటువైపు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ మనం అస్సలు వేసుకోం. వేసుకునే కొద్ది మంది కూడా హాలీవుడ్ సినిమాల్లో చూపే ఏలియన్స్ కథలు చూసి అదే నిజమో అనుకుంటూ ఉంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు సైంటిస్టులు అధికారికంగా గ్రహాంతర వాసులు ఉన్నారని ప్రకటించలేదు. విశ్వాన్ని, అంతరిక్షాన్ని అధ్యయనం చేసే నాసా, ఇస్రో సైంటిస్టులు ఇప్పటిదాకా ఏలియన్స్ గురించి ఒఫీషియల్ గా ఏం చెప్పకపోయినా, ఒక ఆయన మాత్రం నోరు విప్పారు. గ్రహాంతర వాసులు ఉన్నారని, వారిలో కొందరు మన మధ్యనే ఉన్నారని కూడా ఆయన అంటున్నాడు. అసలు మన నడుమే ఏలియన్స్ ఉన్నా మనకు ఆ విషయం తెలియటం లేదని సదరు మేధావి చెప్పుకొచ్చారు. ఆయనే రాబర్ట్ బిగ్లో. రాబర్ట్ నాసా వారితో కలిసి అంతరిక్ష వ్యాపారం చేస్తున్న ఒక బిజినెస్ మ్యాన్. ఆయన కంపెనీ అంతరిక్షంలో చెక్కు చెదరని నిర్మాణాలు ఎలా చేయాలన్న అంశాలపై నాసాతో కలిసి పనిచేస్తోంది. రాబర్ట్ కంపెనీ రెడీ చేస్తున్న నమూనాలు ఓకే అయితే, అంతరిక్షంలో రేపు అవే హోటళ్లు, ల్యాబ్లు, ఫ్యాక్టరీలుగా మారుతాయి. అందుకే ఆయనకి అంతరిక్ష పరిశోధనలు, గ్రహాంతర వాసుల గురించి అధ్యయనం చేసే నాసా బృందాలతో దగ్గర సంబంధాలున్నాయి. రాబర్ట్ ను ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో అడగ్గా ఆయన ఏలియన్స్ ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పారు. అంతేకాదు, మన మధ్య ఏలియన్స్ సాదాసీదాగా కలిసిపోయారని ఆయన చెప్పుకొచ్చాడు. వారిని గుర్తించడం చాలా కష్టమని అన్నాడు. అయితే తనకు అలాంటి నమ్మకం కలగటానికి కారణమైన అంశాల్ని మాత్రం చెప్పలేదు. అలాగే మన మధ్య ఏలియన్స్ ఉన్నారన్న తన కమెంట్ కి సపోర్ట్ గా ఎలాంటి ప్రూఫ్స్ చూపించలేదు. ఇక నమ్మాలా వద్దా అన్నది మన ఇష్టం.